వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేట నిజాంపేట నార్సింగ్ మండల కేంద్రాలలోని గ్రామ పంచాయతీల కార్మికులు చేస్తున్న సమ్మె 10 రోజులకు చేరింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ జేఏసీ నాయకుల కార్మికులు ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తమ హక్కుల కోసం సమ్మె చేస్తుంటే సర్పంచులు గ్రామ పంచాయతీ సెక్రటరీలు తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాలమణి, రమేష్, రాజయ్య, భిక్షపతి, సువర్ణ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 10 రోజులు కావస్తుంది. ఈ 10 రోజుల నుంచి కూడా మరి ప్రభుత్వము ఎలాంటి పట్టించుకున్న పాపాన పోకుండా ఇంకా మీదికెళ్ళి బెదిరింపులు కార్మికులకు మీరు ఖచ్చితంగా పని చేయాలి, పని చేయకపోతే తీసేస్తామని బెదిరింపులకు చేస్తారు. ఎవరైతే సెక్రటరీలు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఎవరు బెదిరించినా రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, ఎవరైతే బలవంతంగా పని ఏపిస్తారో వాళ్ళ ఇండ్ల ముందనే ముట్టడిస్తాము, వంట వార్పు చేస్తాము. అట్లనే వాళ్ళు గొంతమ్మ కోరికలు అడుగుతలేరు, న్యాయమైన డిమాండ్లతోనే సమ్మెకి వెళ్ళారు. 6 నెలల నుంచి సమ్మె నోటీసులు ఇచ్చారు, ఎంపీడీఓకి ఇచ్చినాము, సర్పంచులకు ఇచ్చినాము, సెక్రటరీలకు ఇచ్చినాము. సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఊరు ఖరాబ్ అయింది, మీరు సమ్మెలకు వెళ్ళొద్దు, సానుకూలంగా మేము పిలిచి అడుగుతామని అంటే ఈరోజు సమ్మెకు వెళ్ళటోళ్ళం కాదు. సమ్మెకు పోయిన తర్వాత 9 రోజులు అయిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు గుర్తుకొస్తుందా? మేము అడుగుతున్నాం, ఏ సర్పంచ్ బెదిరించినా, ఏ సెక్రటరీ బెదిరించినా సిఐటీ ఆధ్వర్యంలో అందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఇండ్ల ముందే వంట వార్పు చేపిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.